ఈరోజు సాగర్ నియోజకవర్గంలోని హాలియా మండల కేంద్రంలో ముదిరాజ్ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో టిఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ ఎన్ని ఎన్నికలు వచ్చిపోతున్నా నియోజకవర్గంలో నివసించే ముదిరాజులను అభివృద్ధి పరంగా అట్టడుగు స్థాయిలో ఉండటం రాష్ట్రంలో ఎన్నో ఏండ్లుగా BCD-2A విషయంలో సుప్రీంకోర్టు రిపోర్టు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఇవ్వకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదిరాజుల సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాగర్ నియోజకవర్గంలో నివసిస్తున్న 30,000 పైచీలకు ఉన్న ముదిరాజుల నుండి ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయిస్తూ రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ ఈరోజు ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీలం సరస్వతి, వెలుగు వనితక్క తదితర చెరువు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.